లేడీ గెటప్ వేసుకున్నప్పుడు మీ మదర్ ఏం చెప్పారు మరి? ఇప్పుడు ఏమంటావా, ఇప్పుడు ఏమంటావు, ఎవడు చెప్తావు ఇప్పుడు? ఆడు ఆడని కాదు మగాని ఏదేదో అన్నావు, మరి ఇప్పుడు ఏమంటావు? సరే బాగున్నావు రా సీఎం, నాకు నన్ను నేను చూసుకున్నట్టు ఉందని చెప్పి చెప్పింది మమ్మీ. ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. అంటే మీ మదరే చూడాలనుకున్నారు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అందరూ చూసేసారు మిమ్మల్ని తెలుగు లేడీ గెటప్. అయితే మీకు లేడీ గెటప్స్ వేసినప్పుడు మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు అది ఐ మీన్ అది ఒక క్యారెక్టరే, ఐ మీన్ చాలా ఇప్పుడు బొమ్మలక్కడి జంబ ఆ టైంలో అప్పటి నుంచి వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది, సో నేను అలాగే ఫీల్ అయ్యా. సో నాకు ఈ ఛాన్స్ వచ్చింది ఫస్ట్, ఐ మీన్ బాగుంటుందా థింక్ ఉంటుంది కదా, నేను లేడీ గెటప్ ఏంటి మరి దారుణంగా షేప్ అవుట్లో ఉంటుంది, నేను లేడీ గెటప్ చూడగలరా, చూస్తారా చూడరా అని చెప్పి కొంచెం భయం అలా ఉండేది. కానీ ఓవరాల్ హ్యాపీ, ఓకే, చాలా హ్యాపీ అనిపించింది. ఏదో అది కూడా ఒక ఒక రకమైన క్యారెక్టర్, అది కూడా ఒక జర్నీలో ఒక పార్టీ అని చెప్పి అనిపించింది. జబర్దస్త్లో మీకు నచ్చిన టీమ్ లీడర్ ఎవరు? నాకు నచ్చిన ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ ప్రసాద్, ఇప్పుడు ప్రసాద్ టీమ్ లీడర్ అయ్యాడు కాబట్టి ప్రసాద్కు ముందు నాకు వెంకీ, నన్ను సపోర్ట్ చేసిన నన్ను వెంకీ అండ్ ఆర్పి అనే, ఆర్పి అనే కూడా చాలా ఇష్టం అండ్ రచ్చరవి అనే. ఓకే, చెమ్మక్ చంద్ర అని చాలా మంది ఉన్నారు కదా, కో టీమ్ వర్కర్స్, వర్కింగ్ ఎలా ఉంది? అందరు కూడా చాలా యా చాలా హంబల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే జబర్దస్త్ ఐ మీన్ షూటింగ్ ముందు ఒక 4 డేస్ రిహర్సల్స్ అలా చేస్తాం, ఆ రిహర్సల్స్ అప్పుడు ఒక పండగ వాతావరణంలో ఉంటుంది అనమాట. అందరు ప్రతి టీం లీడర్ ఏదో అంటే ఊర్లో హాలిడేస్ వచ్చినప్పుడు మనం సరదాగా అందరు కుటుంబం అంతా ఏకమవుతుంది కదా, అలాగే అప్పుడు ప్రాక్టీస్ అప్పుడు జబర్దస్త్ షూట్ అప్పుడు మేము అందరం కలుసుకుంటాం చూసుకుంటాం బాగా, అలాగే ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది అనమాట నాకు కూడా. బేసిక్గా ఒక స్కిట్ అయిపోయిన తర్వాత నాగబాబు గారు, రోజా గారు క్లాస్ తీసుకుంటారంట అందరికి అని ఒక టాక్ ఉంది, అది నిజమే అంటారా? నిజంగా క్లాస్ తీసుకుంటారా? క్లాస్ బాగా చేయని వాళ్ళని కానీ ఏ విధంగా వాళ్ళు చేస్తారు? వాళ్ళు ఇప్పుడు సేమ్ ఒక క్లాస్లో గురువు లాంటి వాళ్ళు, ఈవెన్ ఇప్పుడు ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చినా ఆబ్వియస్లీ నువ్వు ఇలా కాదు ఇలా ప్రాపర్ వేలో వెళ్ళు, గైడెన్స్ ఇస్తారు లీడర్ గైడెన్స్, అది దాని క్లాస్ అనుకోవడం మనం చాలా తప్పు. మామూలుగా ఐ మీన్ వాళ్ళు చాలా బాగా కొత్త వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు, లేదు ఇలా ఇలా కాదు ఇలా చెయ్యి, ఇలా కాకపోతే ఇలా చేయండి అని చెప్పి చాలా బాగా చెప్తారు. ఆబ్వియస్ ఇప్పుడు సేమ్ గురువు అన్నాక ఒక స్టూడెంట్కి మార్కులు తక్కువ వస్తున్నాయంటే తను కూడా ఫీల్ అవుతారు కదా, సో ఆ ప్లేస్లో వాళ్ళు అలా ఉండి మాకు చెప్పేవారు అనమాట, ఇలా కాదు మీరు ఇలా ఉండండి ఎందుకు ఇలాగా. సో అంటే ఒక గొప్ప ఆపర్చునిటీ మీరు మీ అందరు ఉన్నారు, మీ అందరు చేస్తేనే జబర్దస్త్ ఉంది, మీరు లేకపోతే లేదు, మీ వెనక చాలామంది పనిచేస్తున్నారు, సో అందరి గురించి ఆలోచిస్తూ దే విల్ సజెస్ట్ యూ అంటే ఎలా వెళ్ళాలి, గైడెన్స్ ఇచ్చేవారు దాని క్లాస్ అంటే. ఓకే, ఈరోజు మా M6 టీవీకి వచ్చారు కాబట్టి ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీని పిలిస్తే ఆడియన్స్ డెఫినెట్లీ మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, డైలాగ్ కానీ మీరు ఏదైతే ఎందులో ఎక్కువ ఎలివేట్ అయ్యారో దాన్ని చూడాలనుకుంటారు మా కోసం, మూవీలో నుంచైనా లేకపోతే ఒకటి మూవీలో నుంచి అండ్ ఇంకొకటి జబర్దస్త్ నుంచి స్కిట్ నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. మూవీ అంటే కొత్త బొంగలకం ఫస్ట్ ఫేవరెట్ సీన్ అదే నాకు, ఏది బాత్రూమ్ నుంచి వచ్చే సీన్ ఉంటుంది బ్రహ్మానందం గారు చూసిన, ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నింటా పట్టోడే, చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే పట్టోడే. సో ఎగ్జాక్ట్లీ చాలా సైంటిటో కాస్టిటో కాస్టిటో సైంటిటో సైంటిటో కాస్ట్ యారా ఏం చెప్తాను ఇక్కడ, ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్, యారా నేను చదువుకోరని చెప్పి మీ నాన్న డబ్బులు పంపిస్తే నువ్వు బాత్రూమ్లోకి వచ్చిన ఫార్ములాలు చదువుతున్నావు, లేదు సార్ అంటే అది మీ అబ్బాయి ఇంకోసారి చెప్పి కొట్టస్తూ ఉంటా దెబ్బే 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 అని. బాగుంది, చాలా బాగుంది, ఇన్ని రోజులైనా మీరు బాగా గుర్తుపెట్టుకొని బాగా చేస్తారు. అది సాంగ్ కూడా డబ్బింగ్ ఇంకప్పుడు ఏం పాట పాడాలి అక్కడ ఒక ఐ మీన్ స్టిక్ మైక్ లాంటిది ఒక స్టిక్ ఇచ్చారు, దాన్ని పట్టుకుని ఇతను పాట పాడరాని అక్కడేదో చేస్తాను, కానీ డబ్బింగ్లో ఏం పాట పాడాలి ఏం పాట, నేను ఇప్పటికింకా నా వయసు అది అప్పుడు పోకరి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ పాట ఫేమస్, ఇప్పటికింకా నా ప్రిన్సిపల్ నింటా పొట్టోడే సార్ ప్రమానందం గారు మరి ఏమంటారు పర్లేదు రా నేను ఐ విల్ మేనేజ్ అని చెప్పి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు అలాగే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 టీవీ.